టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బయ్యారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండి కూలిపోయిన ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం, బయ్యారం తక్షణ సాయం కింద రేపే ఆర్థికం అందిస్తాం, కలెక్టర్లు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎవరు ఆధర్యపడద్దు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బయ్యారం హెడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బయ్యారం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలైన అల్లిగూడెం, కంబాలపల్లి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మరియు బలరాం నాయక్ కనకయ్య మాట్లాడుతూ, గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదని చెప్పారు. గ్రామ నాయకులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మేడం 86-87 చూసాం అల్లిగూడెంలో, నిన్ను ఈ రోజు చూసాం మేడం. ఇప్పుడు